దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృప యేసుక్రీస్తు వారు గడిచిన దినాలంతా తన కృపలో మనల్ని కాపాడి మరొక శుభదినమున ఇలాగున దేవుని వాక్యమును ఆ వాక్యం వల్ల కలిగే ఆశీర్వాదపు సమయాన్ని సిద్ధపరిచినటువంటి యేసుక్రీస్తు వారు నామముకు మహిమ. వాక్యమును వింటున్నటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ నిస్సీ కల్వరీ మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బైబిల్లో మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఎన్నో పేర్లు పెట్టబడినట్లుగా లేఖనములో మనం గమనిస్తూ ఉంటాం. పితరులు ఆయా సందర్భంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యాలను దేవుని వలన వారు పొందినటువంటి సహాయమును పొందినటువంటి వారందరూ ఆయా సందర్భాన్ని ఉద్దేశించి దేవునికి కొన్ని పేర్లు పెట్టినట్లుగా మనం బైబిల్లో గమనిస్తూ ఉంటాం. ఆదరణ లేని సందర్భంలో దేవుడు ఆదరించినప్పుడు ఆయన ఒక ఆదరణకర్తగా పిలువబడ్డాడు. నెమ్మది లేని సందర్భంలో నెమ్మది ఇచ్చినప్పుడు ఆయన నెమ్మదినిచ్చే దేవుడు, న్యాయమును తీర్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఇలా ఎన్నో ఎన్నెన్నో పేర్లు మన దేవునికి పెట్టబడ్డాయి, పిలువబడ్డాయి. అబ్రహాము కూడా ఒక సందర్భంలో యెహోవా దేవుని గురించి ఒక పేరు పెట్టినట్లుగా బైబిల్లో నుండి మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా ఆది కాండము 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా ఈరే అనే మాటకు భాషాంతరముగా కింద రాయబడినటువంటి ఒక మాట మనం గమనిస్తాం. యెహోవా చూచుకొనును. అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయములో దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆయన సంకల్పములో ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము దేవుని స్వరము విని ఆ మాట చొప్పున ప్రయాణాన్ని ప్రారంభించాడు. దేవుడు క్రమక్రమముగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వాక్య భాగములో చూస్తే అబ్రహాము తన సహోదరుడైనటువంటి లోతు వారి ఇరువరి కుటుంబాలు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను అనే మాట రాయబడింది. ఒక పట్టణము సరిపోనంత ఆశీర్వాదము కలిగినటువంటి
ఆస్తి కలిగినటువంటి వారిగా దేవుడు అబ్రహామును లోతుని ఆశీర్వదించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము మూడు తెగల ప్రజలకి తండ్రిగా పిలువబడుతున్నాడు. నేటికి కూడా ఈ మూడు తెగల ప్రజలు అబ్రహాముని తండ్రిగా వారు కొలుస్తూ తండ్రి స్థాయిని వారికి ఇచ్చారు. కారణం ఏంటంటే అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, సమర్పణ, విధేయత, లోబడే తత్వము, అప్పగించుకునే విధానము బైబిల్లో బహుస్పష్టంగా మనం చూడగలుగుతాం. నేడు క్రైస్తవుడు దీవించబడడానికి ఎన్నో సుగుణాలు, గుణలక్షణాలు, ఎన్నో ఆత్మీయ అనుభవాలు అబ్రహాములో నుండి మనము చూడగలుగుతాం, నేర్చుకోగలుగుతాం, సంపాదించుకోవాలి. దానిలో ఒక విషయాన్ని ఈరోజు మీకు తెలియపరచాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకి పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో, ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, 100వ సంవత్సరములో అతడు నిరీక్షించినటువంటి వ్యవధిని బట్టి తన నిరీక్షణను సిగ్గుపడనివ్వకుండా 100వ సంవత్సరములో అబ్రహామునకు దేవుడు కుమారుని దయచేశాడు. అతని పేరు ఇస్సాక్. ఇస్సాకు అనే మాటకు అర్థము, పేరుకు అర్థము నవ్వు అని అర్థం. దుఃఖముతో, పిల్లలు లేనటువంటి నింద, బాధతో, అవమానముతో, వేదనతో ఉన్నటువంటి అబ్రహాము యొక్క దుఃఖాన్ని దేవుడు నవ్వుగా మార్చాడు. మన స్థితిని మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. నేటిని దుఃఖాన్ని సంతోషంగా చేయుటకు శక్తి సామర్థ్యత కలిగిన దేవుడు. పలుసార్లు వాక్యము ద్వారా ఈ విషయాలు నేను మీతో పంచుకున్నాను, తెలియపరిచాను. విశ్వసించండి, ఈరోజు కూడా ఒకవేళ నీ ఇంటిలో దుఃఖకరమైనటువంటి సంఘటనలు కనబడితే వాటన్నిటినీ సంతోషముగా మార్చుటకు నా యేసు ఒక్కడే సామర్థ్యత కలిగిన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు పుట్టాడనే ఆనందంతో అబ్రహాము దేవునికి బలి అర్పించి, విందు ఏర్పరచి, ఆ దేశములోనే ఎవరూ చేయలేనంత ఘనమైన విందు, ఒకరోజు విందు కాదు, అది 2 రోజులు, వారపు రోజులు కాదు, కొన్ని వారాలు పైబడి ఆ విందు జరిగింది. సంతోషముతో దేవుడిచ్చినటువంటి ఆ కుమారుని బట్టి ఆనందపడుతున్నాడు. ఆ ఇస్సాకు పాలు విడిచిన తరువాత కూడా మరలా దేశంలో ఉన్నటువంటి ప్రధానులు, అధికారులు, ఘనమైనటువంటి వారందరినీ పిలిపించి మరలా విందు ఏర్పాటు చేశాడు. ఇలా విందు వినోదాలతో ఆనందిస్తున్నటువంటి ఆ యొక్క దినాలలో ఆకాశము నుండి సమస్తాన్ని పరిశీలిస్తున్న మన దేవుడు అబ్రహామును పరిశీలించాలి. ఇంత ఆనందపడుతున్నటువంటి అబ్రహాం, ఒకవేళ ఆ ఇస్సాకునే కనుక నేను కోరుకుంటే తన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని పరిశీలించాలనుకున్నటువంటి యెహోవా దేవుడు ఆదికాండం 22:1 ఈ విధంగా రాయబడింది. ఆ సంగతులు అనగా ఈ ఆనందము, ఈ విందు కార్యక్రమాలు, ఈ సంతోషకరమైన సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరిశోధిస్తాడు. నీ విశ్వాసం ఎలా ఉందో లేదో దేవుడు పరిశీలిస్తాడు. నువ్వు నిలబడతావా, పడగొట్టబడతావా, నువ్వు ఇంకా కొనసాగించబడతావా, లేకపోతే వెనక్కి తిరుగుతావా. కొన్ని సందర్భాల్లో చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఒక తరగతిలోని మరొక తరగతిలోనికి ప్రమోట్ చేయబడాలంటే ఆ యొక్క సంవత్సరపు చివరిలో పరీక్షలు రాయబడి పరీక్షించబడతారు. ఈ స్టూడెంటు పై తరగతికి ప్రమోట్ చేయబడుటకు
ఇతనికి ఆ యొక్క మేధస్సు ఆ చదువులలో ఆ తెలివి ఆ తరగతికి తగ్గ స్థాయి ఆ కుమారుడికి ఉందా లేదా అని పరిశీలిస్తారు. భూమి మీద పాఠాలు నేర్పిస్తున్న వారు పై తరగతులకి ప్రమోట్ చేయబడటానికి ఒక పరీక్ష ఉన్నట్టుగా భూమి మీద నుండి పరలోకములోనికి ప్రమోట్ చేయబడట మన జీవితంలో కూడా కొన్ని పరీక్షలు భూమి మీద మనకి దేవుడు ఏర్పరుస్తాడు. వాటన్నిటిని మనము దేవుని దయ వల్ల జయించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే అబ్రహామును కూడా దేవుడు పరిశీలించాడు. ఎట్లా పరిశీలించాడట చదవండి. అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీకు ఒక్కడైన ఒక నీ కుమారుడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును మోరియా దేశములకు వెళ్ళి చూడండి. దేవుడు అంటున్నాడు, నీకు నేను ఇచ్చినటువంటి ఒక్కగాన ఒక కుమారుడైనటువంటి నీవు ప్రేమించుచున్న ఆ ఇస్సాకును నేను చూపించే పర్వతం మీద అతన్ని నాకు బలిగా అర్పించాలి. ఎంత దుఃఖకరమైనటువంటి వార్త అబ్రహాం వింటున్నాడు. ఏంటి ప్రభువా ఇలా అడుగుతున్నావు అని మారు మాట మాట్లాడకుండా చూడండి. అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి, సమర్పణ చూడండి. ఆదికాండం 13:1 ప్రకారంగాను, ఆదికాండం 24:1 ప్రకారంగాను దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించాడట. అతడు అన్ని విషయముల్లోనే ఆశీర్వదించబడ్డాడని రాయబడింది. ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో దేవుడు సంపూర్ణంగా అబ్రహామును దీవించాడు. కారణం ఏంటంటే, ఇదిగో ఈ అధ్యాయములో అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణ, ఈ అధ్యాయములు అబ్రహాములో ఉన్న విధేయత, ఈ అధ్యాయములు అబ్రహాములో ఉన్నటువంటి తెగింపు, దేవుని కొరకు ఏదైనా చేయాలనే తెగింపున్న ఏ ఇంటి వారినైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఆ తెగింపు ఉందా? తెల్లవారుజామునే లేచాడట అబ్రహాము, లేవటం ఇస్సాకును లేపుతున్నాడు. చూడండి, అతడికి మాత్రమే కాదు తన బిడ్డైనటువంటి ఇస్సాకు కూడా ఒక ప్రార్థనా జీవితాన్ని అబ్రహాము నేర్పిస్తున్నాడు. దేవుడే దాని విషయంలో సాక్ష్యం చెప్తున్నాడు, నీ కుమారుడైన ఇస్సాకుకి ఏది నువ్వు మరుగు చేయక అన్ని కూడా నువ్వు నేర్పించావు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము యొక్క పెంపకం గురించి. ఈరోజు తల్లిదండ్రులుగా ఈ వాక్యం వింటున్నా నా దేవుని బిడ్డలారా, వ్యవసాయంలో బిజీ అయిపోయి, వ్యాపారంలో బిజీ అయిపోయి, డబ్బులు సంపాదించడంలో బిజీ అయిపోయి, బిడ్డల విషయంలో నీ యొక్క స్థాయిని నువ్వు కాపాడుకుంటున్నావా లేక విడిచిపెట్టావా? వారి భక్తి జీవితం ఎలా ఉంది? వారి భవిష్యత్తు ఎలా ఉంది? వారి యొక్క నడవడి ఎలా ఉంది? వారి యొక్క యవన జీవితం పరిశుద్ధంగా ఉందా? మలినపరచబడుతున్నారా? తల్లిదండ్రులుగా పరిశీలన చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఆ బాధ్యత మీ మీద పెట్టాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాము తెల్లవారుజామునే లేచి ఇస్సాకును కూడా లేపంటాడు. చదవండి ఆదికాండం 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి దేవుని తలతో చెప్పిన చోటకు. దేవునికి స్తోత్రం. చూడండి, తెల్లవారుజామున పనివాడిని సిద్ధపరిచి, గాడిదని సిద్ధపరిచి, ఆ గాడిద మీద ఆ కర్రల మూటను ఏర్పరిచి, కత్తిని తీసుకుని ఆ బలిని అర్పించడానికి చేత్తో నిప్పులు అగ్నిని కూడా తీసుకుని బయలుదేరి వెళుతున్నారు. ఒక తాడుని బలి పశువును కట్టి వధించడానికి ఒక తాడును కూడా తీసుకుని వెళుతున్నారు. ఇస్సాకు అడుగుతుంటే అబ్రహాం సమాధానం ఎలా ఉంటుందంటే, దేవునికి మనం ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, అర్పించడానికి మనం వెళుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇస్సాకు కూడా అర్పించే ఒక అనుభవాలు, ప్రార్థించే ఒక అనుభవాలు దేవుడు అబ్రహాము తన కుమారుడికి నేర్పిస్తున్నట్లుగా ఆ వచ్చిన భాగాలు మనం అర్థం చేసుకుంటాం. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం అంతా కలిసి ప్రార్థనలనే అనుభవం కలిగి ఉండాలి. తెల్లవారుజామున లేవాలి, దేవుని స్తుతించాలి, కలిసి
దేవుని ఆరాధించాలి. నువ్వు కలిసి ప్రార్థన చేయి. సాతానుని ఎవ్వరిలో కూడా తోరకుండా ఒక భయము వాడికి ఏర్పడుతుంది. ఈరోజు ఇంట్లో ఒక డెవిల్ ఒకరిలో దూరి గలిబిలు చేయడానికి కారణం ఏంటంటే యూనిటీగా కూర్చుని ప్రేయర్ లైఫ్ లేకపోవటం వల్ల, వర్షిప్ చేసే ఆ టైం దేవునికి ఇవ్వకపోవటం వల్ల. లెట్ అస్ గివ్ సమ్ టైమ్ టు వర్షిప్ అవర్ లార్డ్. దేవుని కొంత సమయం ఇవ్వండి, దేవుని కొంత సమయాన్ని ఇచ్చి చూడండి, దేవుడు మీ స్థితిని మారుస్తాడు. దేవుని బిడ్డలారు గమనించండి, వారు ప్రయాణమై ఆ పర్వతం దగ్గరికి వెళుతుంటే మార్గం మధ్యలో ఇసాకు అడుగుతాడు, అయ్యా నాన్న తండ్రి గారు బలర్పించడానికి వెళ్తున్నామని చెప్పారు, మరేమో బలి పశువు కనబట్టలా. అప్పుడు అబ్రహాం అంటాడు, దాని విషయంలో దేవుడే చూసుకుంటాడు, అదంతా దేవుడు చూసుకుంటాడయ్యా, మనం భయపడాల్సిన అవసరంలా, వాటన్నిటిని దేవుడే ఏర్పాటు చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. ఒక స్థలం వచ్చింది, ఆ స్థలం దగ్గర వీళ్ళు పర్వతం దగ్గరికి వెక్కి బలర్పించవలసిన సందర్భం వచ్చింది. వెంటనే ఇద్దరు పనివాళ్ళని అక్కడ వదిలేసి గాడిదని అక్కడ విడిచిపెట్టి ఆ కర్రలు వెళ్ళి వీళ్ళ మీద ఆ బరువుని ఆ భారాన్ని మోసుకుంటూ ఇస్సాకు అబ్రహాం ఇద్దరే పైకి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ అబ్రహాం అంటాడు ఆ పనివాళ్ళతో, ఇదిగో నేను నా కుమారుడు ఇస్సాకు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి మేమిద్దరం మరలా వస్తాం. దేవుడేమో ఇస్సాకును బలి అడుగుతుంటే ఈ విషయం అబ్రహాముకు తెలిసినప్పటికీ కూడా ఏమంటాడు, మేమిద్దరం మరలా వస్తాం. ఎంత గొప్ప విశ్వాసం! పైకి వెళ్ళి ఆ సందర్భంలో ఇస్సాకుని పట్టుకుని, నాన్న నిన్నే దేవుడు బలిగా కోరుకున్నాడు, నిన్నే దేవుడు అర్పించమన్నాడు అని రాళ్లను బలిపీఠంగా చేసి దానిపైన కర్రలు మోపి ఇస్సాకుని దాని మీద పరుండ చేసి అర్పించడానికి తన చేతిలో కత్తి ఎత్తగానే దేవుడు వెంటనే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22:11 దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అంటాడు, నీవు ఎత్తిన కత్తిని ఆ పిల్లవాడి మీద వేయకు. నీవు దేవునికి భయపడేవాడువని నేను ఎరిగి ఉన్నాను, నేను తెలుసుకున్నాను. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయవని ఇందు మూలముగా నేను తెలుసుకున్నా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరీక్షలు మన ముందు దేవుడు ఉంచుతాడు. వ్యాపారంలో శోధన, ఉద్యోగంలో చిన్న శోధన, శోధన వెనక దీవెన అనేది 100% వాస్తవ సత్యం. వేసవి కాలము తరువాత వర్షాకాలము అనేది ఎంత వాస్తవమో, శోధన కాలము తరువాత దీవెన అనేది కూడా అంతే వాస్తవం. పేతురు తన పత్రిక రాస్తూ 5:10 చెప్తాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 పలుసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి వివరణ పేతురు చెప్తూ ఉంటాడు అక్కడ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలం, ఎంతకాలం? కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కొంతకాలం, ఇప్పుడు వేసవి కాలం ఉందనుకోండి, ఆ వేసవి కాలంలో చెమటలు పడతాయి, ఎండ, భయంకరమైన వడగాల్పులు, భయంకరమైనటువంటి ఉష్ణోగ్రత, వేడి, ఏమండి అలసట, నీరసము, సొమ్మసిల్లిపోతుంటారు, చాలామంది బలహీనులైపోతుంటారు, పనులు చేసుకోవడానికి చికాగ్గా ఉంటుంది, చెమటలు పట్టి ఒంట్లోన ఆ ఎలర్జీ లెవెల్స్ అంతా డ్రాప్ అయిపోయి బలహీనమైపోతూ ఉంటారు. కానీ ఈ సమ్మర్ తర్వాత, ఆ సమ్మర్ తర్వాత వెంటనే ఆ అలసట్లో ఉంటుండగానే దేవుడు ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు, వెంటనే వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. వెంటనే చల్లని వాతావరణం, వెంటనే వర్షం, చక్కగా ప్రాణము తెప్పరిల్లుతుంది, రైతులందరూ సంతోషపడతారు, కుటుంబాలంతా ఆనందంగా ఆ వర్షాన్ని కేరింతలు కొడుతుంటారు. లాస్ట్ పోయిన నెలలో పడిన బాధలు గుర్తుంటాయా? గుర్తుండవు. వారం క్రితం పడిన బాధలు గుర్తుంటాయా? గుర్తుండవు. ఆ ప్రస్తుతానికి ఉన్న ఆనందాన్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉంటాం. అంతే,
మన జీవితంలో కూడా శ్రమలు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దీవెనలు దేవుడు మన జీవితంలో ప్రాప్తిగా, దీవెనలు మన జీవితంలో స్థిరముగా, మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించుకోవాలి. అబ్రహాము అదే అంటాడు, ఇదిగో యెహోవా యీరే, ఆయన చూచుకుంటాడు, దేవుడే చూచుకుంటాడు. అలా ప్రార్థన చేస్తారా? నా ఉద్యోగాన్ని దేవుడే చూచుకోవాలి, నా వ్యాపారాన్ని ఆయనే చూసుకోవాలి, నా సామర్థ్యతతో నేనేమి చేయలేను, నా పరిచర్య యెహోవా యీరేగా ఆయన ఉన్నాడు. ప్రార్థన ప్రారంభించండి. ఉదయం నిద్ర లేవటంతోనే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయండి, అయ్యా నా ఇంటికి యెహోవా యీరేగా ఉండండి అని ప్రార్థన చేయండి. స్థితిగతులు మార్చడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 19వ వాక్యములో పౌలు గారు ఈ విధంగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తున్నాడు. కాగా దేవుడే తన ఐశ్వర్యము, మన ఐశ్వర్యం కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ డబ్బు కాదు. ఈరోజు నీ స్థితి అది నువ్వు సంపాదించుకున్నది కాదు. ఇదంతా నా వల్ల కలిగింది, ఇదంతా నేను చేసుకున్నా, ఇదంతా నా కష్టము, నా బలము, నా తెలివి, నా జ్ఞానము. దేవుని ఐశ్వర్యము వలన ప్రతి అవసరము కూడా తీర్చబడుతూ ఉంది. దేవుని మహిమ ఐశ్వర్యము చేత మనం తృప్తిపరచబడతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పోషిస్తే సమృద్ధిని దేవుడు ఇస్తాడు. బైబిల్లో 3 రోజులు ఒక సభ జరిగింది. 3 రోజులు ఆ సభలో 1000 మంది ప్రజలు వచ్చారు. యేసుక్రీస్తు వారు విస్తారంగా వారితో వాక్య పరిచర్య చేసి ఇక వాళ్ళందరూ తిరిగి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి, వీళ్ళందరూ ఆహారం తిని వెళ్ళాలి. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు, ఇప్పుడు శరీర సంబంధమైన ఆహారం వీరికి పెట్టాలంటే ఒకరా ఇద్దరా అండి, 100ల సభలో ఉందంటే 1000 మంది ప్రజలు వచ్చారు. శిష్యులను పిలిపించి వీళ్ళకి ఆహారం పెట్టాలంటే శిష్యులు అంటాడు, ఒక చదువుకుని కొంచెం మ్యాథమెటిక్స్ జ్ఞానం ఉన్న వ్యక్తి అంటాడు, అయ్యా ఎంతమందికి ఆహారం పెట్టాలంటే 200 దేనార్లు ఆహారాన్ని సిద్ధపరచాలి వీళ్ళకి. మన దగ్గర అక్కడంత స్తోమత ఉందయ్యా, అది కూడా కష్టమే. ఆయన అంటాడు, లేదు లేదు, మీరు సిద్ధపరచాలంటే మా వల్ల ఏమవుతుందయ్యా, మా ఐశ్వర్యం ఎంత, మా స్థాయి ఎంత, మా స్థితి ఎంత. ఇలా మాట్లాడుతుండగానే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా దగ్గర ఆహారం ఉంది. ఏముందయ్యా నీ దగ్గర ఆహారం అంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు కూడా ఏ పెద్ద పెద్ద రొట్టెలు అనుకున్నారు కాక, పెద్ద రొట్టెలేం కాదు, చాలా చిన్న స్లైడ్స్ లాంటివి, చిన్న రొట్టెలు, 5 చిన్న రొట్టెలు 5 చిన్న ఆ 2 చిన్న చేపలు. ఉందేమో వెనకాల 1000 మంది. ఈ వ్యక్తి తీసుకొచ్చి, ఇదిగో నా దగ్గర ఉంది ఇది అంటున్నాడు. ఒక మాట అండి, ఈ ఆహారం వాళ్ళకి సరిపోద్దా లేదా అనే ఆ ఆలోచన వ్యక్తికి ఉండాలా? అవి ఏం పట్టించుకోకుండా నా దగ్గర ఆహారం ఉంది, అది దేవునికి ఇస్తే, అది దేవునిది అయితే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నిజమే, మన దగ్గర ఉన్నది కొద్దిదైనా దేవునికి ఇవ్వండి, దేవుని చేతిలో పెట్టండి, దేవునికి అప్పగించండి. ఆ కొద్దిదినే అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అలాంటి దీవెలు పొందుతున్నాము కనుకనే ఈ పరిచర్య కొద్దిదైనా 1000 మందికి దీవెనకరంగా ఈ సేవను దేవుడు స్థిరపరిచాడు. ఎక్కడెక్కడ నుండో ఫోన్లు చేసి, విదేశాల నుండి ఫోన్లు చేసి, మేము ఆశీర్వదించబడుతున్నాం, మేము స్వస్థత పొందుతున్నాం, మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు కనికరిస్తున్నాడు. ఇలాంటి సాక్ష్య సమూహాలు 1000 కొద్ది లేపబట్టడానికి గల కారణం ఏంటంటే ఈ కొద్ది పరిచర్యను దేవునికి అప్పగించటం. ఆయన దీన్ని 100లాది మందిగా 1000 మందిగా దీన్ని ఆశీర్వదిస్తూ స్థిరపరచటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి,
ఇది నాది అని నా దగ్గర పెట్టుకున్నాను అనుకోండి, దాన్ని ఎంతో మందికి నేను వడ్డించలేను. ఇది దేవుని చేతిలో పెడితే వందలాది మందికి అది వడ్డించబడి అనేక మందికి ఆహారంగా తీర్చబడుతుంది. దేవుని ఆశీర్వాదం పొందడానికి ఒక విషయాన్ని మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను, మీరు దేని విషయంలో సందేహపడకుండా మీ దగ్గర ఉన్నది దేవుని చేతిలో పెట్టడానికి ఎక్కడ సందేహపడకండి. ఈ వ్యక్తి తీసుకుని వెళ్ళేటప్పుడు ఈ ఇస్తే నన్ను తిడతారేమో, ఎలా ఇది తీసుకొచ్చావు అని చెప్పి నన్ను అవమానపరుస్తారేమో అని అనుకోలే. ఆయనకి ఇద్దాం, ఆయన ఏం చేస్తాడో, ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడో చూద్దాం. నిజమేనండి, మనం కూడా దేవునికి అప్పగించుకోవాలి. నీ వ్యాపారాన్ని దేవునికి అప్పగించి చూడు, లాభ మార్గములో వ్యాపారం నడిపిస్తాడు. నీ వ్యాపారం, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు దేవునికి అప్పగించుడు. అవి దేవుని చేతులకు వచ్చాయి. యేసుక్రీస్తు వారు తండ్రి వైపు చాపి దానికి కృతజ్ఞతలు తెలియపరిచారు. కృతజ్ఞత అనే జీవితం మనకి చాలా అవసరం, చాలా అవసరం. ఈరోజు చాలామంది పొందిన తరువాత కృతజ్ఞత తెలియపరిచేదానికి చాలా అజ్ఞానులుగా వెనుతిరుగుతున్నారు చాలామంది. ఏదైనా ఒక ఆశీర్వాదం పొందే ముందు ఉన్న ప్రార్థన జీవితమే, పొందిన తరువాత కూడా అంతే ఉండాలి. ఈరోజు అట్లా ఉండట్లా. స్వస్థతలు పొందడం, బాగుపరచబడటం, అద్భుతాలు జరగటం, వెలుతిరగటం మళ్ళీ లోకంలో కలిసిపోవటం, మళ్ళీ లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగి తేలటం. దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, మన జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు. దేవుని బిడ్డలారా, అవి వడ్డిస్తే 5,000 మంది ఆహారానికి, అది 5,000 మంది పురుషులు దాన్ని తిన్నారని బైబిల్లో రాస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యంగా దేవుడు చేశాడు ఎప్పుడంటే ఆయనకు అప్పగించబడినప్పుడే. 5,000 మంది పురుషులే తిన్నారంటే ఇంకా స్త్రీలు ఎన్ని 1,000 మంది ఉంటారు? వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది వస్తారుగా. అప్పుడు పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు 8,000 మంది. వీళ్ళకంటే పిల్లలు, పిల్లల సంఖ్య ఎక్కువ కదండి చర్చిలో. మరి ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు, 8,000 మంది తిన్నారు? వాళ్ళందరూ తృప్తిగా తినిన తరువాతట బైబిల్లో రాస్తుంది 12 గంపలు ఆహారం ఎత్తబడింది. దేవుని స్తుతించండి, దేవుని మహిమపరచండి. 12 గంపలు ఆహారం ఎత్తబడింది. ఇది ఎట్లా సాధ్యమైందంటే దేవునికి అది అప్పగించబడటం వల్ల. అబ్రహాం అన్నట్టుగా యెహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అన్నట్టుగా ఈరోజు నీ కలుగున్నదంతా కూడా దేవునికి అప్పగించి, అయ్యా నువ్వే చూసుకో అయ్యా అని దేవునికి అప్పగించండి. దేవుడు మీ స్థితిని మార్చి కొద్ది దాంట్లో ఉన్న మిమ్మల్ని సమృద్ధిలోనికి తీసుకొచ్చి దేవుడు సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, విన్న వాక్యం ఇంతవరకు హృదయాల్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో విత్తబడేలా సహాయం దయచేయండి. దైవ సేవకుల ద్వారా విన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవ వారి హృదయాల్లో విత్తనం విత్తబడి నీరు కట్టి ఫలించేలా సహాయం దయచేయమని, విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం ఆశీర్వదించబడి ప్రతి ఒక్క కుటుంబంలోనూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో భూసంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి.